నమస్కారం, ఒంగోలు న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఒంగోలు రైల్వే స్టేషన్ అభివృద్ధికై అధికారులతో ఎంపీ మాగుంట సమావేశం. రైతు భరోసా పథకం 12,500 రూపాయలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలి, బీజేపీ డిమాండ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ ప్రజా సంక్షేమమే కనిపిస్తుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక రామ్నగర్ లోని మున్సిపల్ హైస్కూల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, కమిషనర్ నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదువుకుంటున్నారు వారి అందరికి కూడా కంటికి ఒక అదృష్టాన్ని ప్రసాదించాలనే ఇక్కడికి వచ్చేసిన ఏఎన్ఎంలకు అందరికీ నమస్కారాలు. పిల్లలకి ఆశీస్సులు కూడా తెలుపుతున్నాం. వరల్డ్ సైట్ డే, ప్రపంచ అంధత్వం దినోత్సవం అనేదాన్ని ప్రపంచంలోనే ఈరోజు అన్ని ప్రాంతాల్లో నల్లమూలల్లో ఈ కార్యక్రమాన్ని కూడా జరుపుకున్న సమయంలో మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఇక్కడే కలెక్టర్ గారు చెప్పినట్టుగా ప్రకాశం జిల్లాలో ఉన్న 4,402 స్కూళ్లలో దాదాపు 480,000 పిల్లలకి ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ లో అందరికీ ఐ సైట్ గురించి పూర్తిగా అవగాహన కూడా ఇచ్చి వారికి కూడా పరీక్షలు కూడా చేసి అవసరమైన విధంగా కూడా శస్త్రచికిత్సలు కూడా చేయాలనేది ప్రభుత్వం లక్ష్యం అనేది కలెక్టర్ గారు చెప్పడం మీరు విన్నారు. అందుకొరకే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అయితే చూస్తే దాదాపు 70,00,000 పిల్లలకి ఈ ఐ టెస్టింగ్ కూడా జరగబోతున్నది. ఈ కార్యక్రమం వల్ల ప్రభుత్వానికి దాదాపు 560 కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతున్నది. అయినా కూడా ఎంత ఖర్చు అయినా కూడా పర్వాలేదు అని ముఖ్యమంత్రి వారిలో ఈ కంటి వెలుగు అనేది పిల్లలకు కూడా ప్రసాదింపు చేస్తే చిన్న వయసు నుంచి ఈ రోజు ఇక్కడ రామ్నగర్ సెకండ్ లైన్ స్కూల్లో చూస్తున్నాం 1 నుంచి 10 వరకు ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. హెడ్ మాస్టర్ గారు ఉన్నారంటే వీరయ్య గారు, వారి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరు కూడా చాలా చక్కగా పిల్లల భవిష్యత్తు కూడా చూస్తూ వస్తుంటారు. పిల్లలకి చాలా చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజు మనం ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అనంతపూర్ లో ప్రారంభం చేసుకుంటున్నారని అంటే ఒంగోలు పట్టణంలో ఆనందంగా మన మంత్రి వారిలు, కలెక్టర్ గారు, మన అందరు అధికారులు సంతోషంగా పిల్లల భవిష్యత్తు మనం రేపు చూడండి రాబోయే రోజుల్లో వారికి మంచి చూపు ఇస్తేనే ఖచ్చితంగా వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సుబ్బారావు గారికి, కమిషనర్ నిరంజన్ రెడ్డి గారికి, డిఎంహెచ్ఓ గారు వినోద్ కుమార్ గారికి, శ్రీదేవ్ గారికి, రిమ్స్ సూపరింటెండెంట్ గారికి, వేదిక నుంచిన ఇతర పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి చిన్నారులకు అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. అన్ని కార్యక్రమాలు మరి ముఖ్యమంత్రి గారు చొరవతో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మరి మొదటి నుంచి కూడా పిల్లల సౌకర్యార్థం, పిల్లలు బాగా చదువుకోవాలి, బాగుండాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఒక పక్క అమ్మఒడి కార్యక్రమం రూపొందించుకుంటుంది. దానికి సంబంధించి అమ్మఒడి కార్యక్రమంలో ప్రతి తల్లి కూడా 1,500 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం చేపట్టంలో మరి ఇన్ని కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు, ఆయన వచ్చిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా ఒక్కొక్కరు కూడా అమలు చేస్తా ఉన్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కూడా పాటుపడి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా శ్రమించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని అందరూ కూడా ఈ కంటి చికిత్సని మీ అందరూ కూడా నెరవేర్చుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఒంగోలు రైల్వే స్టేషన్ తో పాటు పార్లమెంట్ పరిధిలోని స్టేషన్స్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, విజయవాడ రైల్వే అడిషనల్ మేనేజర్ సుమనాను కోరారు. ముందుకు వెళ్తే వస్తుంది.
అదిగో మళ్ళీ నెల్లూరు వాటిలో కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు కూడా నన్ను ఎక్స్ట్రా రాసి ఉండేవాళ్ళకే ఇబ్బంది అవుతుంది. నేను ఎక్స్ట్రా రాయను. ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పారు కొద్దిగా జరిగింది రాయించుకుంటుండేటప్పటికీ సార్ ఇబ్బంది అవుతున్నారు ఆపేశాను. అందువల్ల ఎవరికి వారికి కూడా వెళ్తా నేను. నా పేరుతో లెటర్స్ వచ్చినా కూడా ఎక్స్ట్రా పర్మిషన్ ఇవ్వద్దండి. కంప్లైంట్ నాకు వచ్చిందంటే మిమ్మల్ని మీ నంబర్లు ఇచ్చి క్యాన్సిల్ చేయమంట. బయట అంటే వదిలేసిపోయేవాళ్ళ బయట వస్తూ ఫోన్లోనే అప్పుడప్పుడు రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ కూడా చేసుకోబోవడం. మొన్న 24 అంటే సెప్టెంబర్ 24 జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ గజానంద్ మాల్యా గారు సమావేశాన్ని విజయవాడలో ఎంపీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా పార్టిసిపేట్. రైల్వే స్టేషన్లు వారవార పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమంలో సూచనలు సలహాలు ఇవ్వమని కోరిన మీదట ఒంగోలు రైల్వే స్టేషన్ కూడా కాకుండా అంటే విజయవాడ డివిజన్లో 5 రైల్వే స్టేషన్లు మనకున్నాయి. గుంటూరు డివిజన్లో కూడా 14 రైల్వే స్టేషన్ కొంత ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ వాటర్ లాగింగ్ జరుగుతున్నందులో మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చారు. వారు కూడా దానిని తక్షణం కూడా చేస్తానని అన్నారు. ఆ విధంగా అంటే మున్సిపల్ కమిషనర్ గారు మెయిన్ డ్రింకింగ్ వాటర్ ఇక్కడ అవసరం ఉన్నది. రైల్వే స్టేషన్లో డ్రింకింగ్ వాటర్ అనేది చాలా తక్కువ ఉన్నది. దిగిన తర్వాత ఎఫ్సీఐ గోడౌన్ దగ్గర నుంచి ఒక అప్రోచ్ రోడ్డు అనేది రైల్వే అథారిటీస్కి రోడ్లో కూడా కనెక్ట్ చేస్తే బాగుంటుందనేది ఏడీఆర్ఎం గారు కూడా సూచన ఇచ్చిన మీదట దానికి ఆ రైల్వే లైన్ 3 లైన్ అనేది కూడా వేస్తున్నప్పుడే ఇవి 4 ప్లాట్ఫామ్ 4 అండ్ 5 కూడా దీన్ని కూడా ముందుకు తీసుకొస్తాము. ఆ అప్రోచ్ రోడ్డు కూడా వేస్తాము. అక్కడ లైటింగ్ కూడా వేస్తాము అన్నప్పుడు అటువైపు వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా కూడా వసతి చేస్తామని చెప్పారు. అదేవిధంగా చివరన్ వసతి మంచి టాయిలెట్స్ అన్నీ కూడా ఉంటాయనేది ఇక్కడ మనం ఉండే ప్రాంతంలో కూడా దీనిని మెయింటెనెన్స్ గురు కూడా చర్చ చేశాము. విఐపి లాంచ్ పెద్ద ఆఫీసర్స్ వచ్చినప్పుడు కూడా పెద్ద మంత్రులు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఇబ్బంది అనేది లేకుండా విఐపి లాంచ్ను కూడా డెవలప్ చేస్తామనేది సామాన్య మానవుడికి అంటే సామాన్య ప్రయాణికుడు కూడా మంచి వసతులు కూడా కల్పించాలనేది ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ అరేంజ్ చేయడం కూడా జరిగింది. ఇంకా రైల్వే స్టాపేజ్ ఆఫ్ ట్రైన్స్ అని అంటే మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం. అది వారి పరిధిలో లేదు. అది ఆ జనరల్ మేనేజర్ గారు వాటర్ లాగింగ్ new things are going to happen in all the stations, whether they are platform, whether they are COP extension, whether they are FOBs in all the 4 or 5 stations that we have, Tampura, Nasar, all the stations. All the stations, they will get remodeled. A little bit of work is going to get done along with the third line project. So third line project, we are expecting in the next 2-3 years will get completed, and along with that, several other facilities also will come up. FOB, for example, has been asked. కోడి ఎక్స్టెన్షన్ అండ్ హ్యాపెన్ వన్స్ లైన్స్ 2 అయిపోయి ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత సార్ అది వన్స్ ఈ గెట్ కంప్లీట్ ప్లానింగ్ ఎక్కడికి ల్యాండ్ అవ్వాలన్నది మరి అప్పుడు ప్లాన్ సో దోస్ థింగ్స్ ఇన్ అలైన్మెంట్ అలైన్మెంట్స్ అండ్ ఆల్ సో ఆల్ దోస్ థింగ్స్ ఇన్ హ్యాపెన్ ఫైనల్ డ్రాయింగ్ అయిపోయిన తర్వాత దెన్ వీ కెన్ ప్లాన్ ఫర్ ఎక్స్టెన్షన్ సో దోస్ ఎక్స్టెన్షన్స్ విల్ బి డన్ ఆఫ్టర్ ఆల్ ద డ్రాయింగ్స్ ఆర్ ఫైనలైజ్డ్ థింగ్స్ ఆర్ ఇన్ ఆన్ ద ఆన్ వే ఇన్ మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ విచ్ ఐ ఆస్క్డ్ ఫర్ ఎంపీ గారు అన్ని వివరంగా చెప్పారు ఆల్ ద ఇష్యూస్ అట్ వీఆర్ అటెండింగ్ టు వీఆర్ మోర్ దెన్ థ్యాంక్ఫుల్ దట్ సార్ వచ్చారని
రైతు భరోసా పథకం కింద రైతులకు 12,500 రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన 6,000 కలపకూడదని డిమాండ్ చేస్తూ ప్రకాశం భవన్ వద్ద కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో బీజేపీ నాయకులు బొద్దులూరి ఆంజనేయులు, కోరి నాగేశ్వరరావు, కలిఫుతుల్లా పాషా తదితరులు పాల్గొన్నారు. లేకుండా ఉపాధి దొరకకుండా చేసినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డిదని కేంద్రం కూడా తెలియజేస్తున్నాం. ఆటోలకి పోలీస్ కానిస్టేబుళ్ళు జగన్ గారి బొమ్మ అంటేస్తున్నారు, ఇంక వాళ్ళకి అదే ఉద్యోగం. ఇవ్వడానికి ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చి చేస్తున్నటువంటి పని అది సమాజానికి హేతుబద్ధమైనటువంటి కాదు. ప్రతిరోజు రోజు 400-500 రూపాయలు కూలి దొరకటువంటి పరిస్థితిలో ఎంతోమంది సమాజంలో ఉన్నారు. వారందరికి కూడా ముఖ్యంగా మనకి వర్షాధారైనటువంటి జిల్లా కావడం వల్ల అందరూ జామాయిలు, సుబావిలు నాటడం జరిగింది. గత 83 సంవత్సరాల నుంచి దాదాపు 83-85 సంవత్సరాల నుంచి కూడా వర్షాలు తగ్గిపోతూ వస్తున్న సందర్భంలో ఎక్కువగా అందరూ సుబాబులు వైపు వెళ్ళడం జరిగింది. ఆ సుబాబులు 3 సంవత్సరాలకు ఒకసారి ఎకరానికి 30,000-40,000 బాబు నాయుడు గారు అధ్యక్షులు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ఈయన కూడా సుబాబులు రైతులు, జామాయిల రైతులు ఆదుకుంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా శనగ రైతులు ఆదుకుంటానని చెప్పడం జరిగింది. సమాజంలో 70% ఉన్నటువంటి రైతుల్ని పక్కదారిని వదిలేసి సంక్షేమం పేరుతో కొంతమంది వ్యక్తులకు మాత్రమే సంక్షేమం చూపిస్తూ మిగతా వాళ్ళందరి యొక్క కడుపులు కొడుతున్నటువంటి విధానం ఏమాత్రం కూడా సమంజసం కాదు. మీరు సంక్షేమం చేయొద్దని మేము అనడం లేదు. సమాజంలో ఉన్నటువంటి 90% మంది వ్యవసాయ ఆధారితమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఈ వ్యవసాయ ఆధారితమైనటువంటి కుటుంబాలన్నింటినీ కూడా కాపాడవలసినటువంటి బాధ్యత రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్లో ప్రధానమైనటువంటి ఈ 12,500 రూపాయలకు సంబంధించినటువంటి రైతు భరోసా పథకం అనేటువంటిది ఒక రకంగా ప్రక్కదారి పట్టిందనే చెప్పచ్చు. ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎన్నికలకు ముందిచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో భాగంగా ఈరోజు ఆయన వాగ్దానం చేసినటువంటి రైతు భరోసా, అదేవిధంగా ఈ కోఆపరేటివ్ సొసైటీస్కు 3-man కమిటీలను నియమించి ఈ రైతాంగము మీకు ఎంతో ఉపకరిస్తున్నటువంటి ఈ సహకార రంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లాల వారీగా రైతు సమస్యల మీద చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమానికి ఈరోజు మరి ప్రకాశం జిల్లా కిసాన్ మోర్చా శాఖ తరఫున జరుపుకుంటున్నాము. ముఖ్య ఉద్దేశము కిసాన్ మోర్చా ముఖ్య ఉద్దేశం రైతులకి ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి దాని దిశగా మరి కేంద్ర ప్రభుత్వము ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి మరి అందరూ కూడా ఏ ప్రభుత్వం అయినా కానీ రైతులకి మేము భరోసాగా ఉంటాము, న్యాయం చేస్తాము అనే దిశగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమంగా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. మన ప్రీతమ మన ముఖ్యమంత్రి జగన్ గారు అయితే ప్రజల మనిషిగా, ప్రజల ప్రభుత్వంగా మరి చెప్తున్నారే కానీ ఆయన ఈ 4 నెలల పరిపాలన కాలంలో అనేక ఇబ్బందులు మరి ఎదుర్కొంటున్నారు. మరి మదర్ బేబీ ఫౌండేషన్ అక్రమ దందాపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం భవనం వద్ద ముస్లిం జాగరణ మంచ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బుజ్జి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో బాధితులు, తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ బుజ్జి మదర్ బేబీ ఫౌండేషన్ అనే హైదరాబాద్ కేంద్రంగా నిరుపేదల నుండి ఇరు తెలుగు రాష్ట్రాల్లో 5 రూపాయలు వసూలు చేసి మోసం చేసిన విషయంపై గతంలో మా ముస్లిం జాగరణ మంచ్ ద్వారా ప్రజా సంఘాలందరూ కలిసి ఆందోళన చేసిన దరిమిళ ఎవరైతే హైదరాబాద్ కేంద్రంగా సంస్థని అర్వాకుడు అయితే ఉన్నాడో వేల్పూరి నన్న నరసింహరావు అతని భార్యని
పోలీసులు అరెస్ట్ చేసి షేక్ సల్మా సుభాన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై ప్రజా సంఘాల తరఫున మేము మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. సదరు విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, మానవ హక్కుల కమిషన్కి, మహిళా హక్కుల కమిషన్కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా జడ్జి గారికి కూడా ఫిర్యాదు చేస్తున్నాము. ఎవరైతే మదర్బై ఫౌండేషన్ బాధితులు ఉన్నారో షేక్ సల్మా సుభాన్ను ఆమె ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని గ్రహించిన నేను మదర్ బేబీ ఫౌండేషన్లో 2 సంవత్సరాల క్రితం 1 లక్ష రూపాయలు ఫ్లెక్సీ మిషన్ల కోసం కట్టాను. నాతో పాటు కొంతమంది వ్యక్తులు అందరం కలిసి 21,56,200 రూపాయలు అందరం కలిసి తర్వాత కూడా మేము పోయి హైదరాబాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అతను ఇదిగో ఇస్తానని చెప్పి లాస్ట్కి పత్రాలు లేకుండా ఫ్యామిలీ మొత్తం ఫరారు వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా నేను తాలూకాలో కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత నేను స్పందనలు ఎస్పీ గారికి ఇచ్చాను. ఎస్పీ గారు స్పందించి, మన మినిస్టర్ గారు మీరంతా కూడా కలిసి స్పందించి ఈ విషయం మీద గట్టి నిర్ణయం తీసుకొని అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చి సీసీఎస్లో పెట్టారు. చేస్తూ నన్ను చంపాలని నిర్ణయించుకొని రకరకాలుగా నన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నారు. టీవీల్లో ఎక్కిస్తున్నారు, పేపర్లో వేస్తున్నారు. ఎందుకంటే రూపేష్ అనే వ్యక్తి బయట ఉండి డబ్బులు ఎదజల్లి వీరందరిని కొని వీరందరిని నా మీదకి విసుగొలుపుతున్నాడండి. దీనికి న్యాయం చేయమని మన కలెక్టర్ గారి దగ్గరికి మేమందరం వచ్చి ఉన్నాం. తర్వాత సీఎం గారి దగ్గర నుంచి అందరికి లెటర్లు కూడా పెట్టున్నానండి. నేను నాకు తగిన న్యాయం చేయమని సదర్ని అందరినీ నేను కోరుతున్నానండి. పెద్దలందరినీ నాకు న్యాయం జరిపించాలి, ఎందుకంటే నా ప్రాణ రక్షణ కావాలి, ప్రాణానికి రక్షణ లేదు. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక కర్నూలు రోడ్లోని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ లోని దివ్యాంగులకు స్వీట్లు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ నరసింహమూర్తి, సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు బ్లైండ్ స్కూల్కి పిల్లలకి స్వీట్స్ వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరునాయుడు గారు రావడం జరిగింది. వారితో పాటుగా మా మార్కెటింగ్ టీమ్ బెందన్ గోల్స్ వీరికి స్వీట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ పిల్లలు బాగా చదువుకోవాలని ఈ పాఠశాల ప్రిన్సిపల్ గారు వారి అభ్యున్నతి గురించి చాలా కృషి చేస్తారని చెప్పారు. వీరందరూ కూడా చదువుకుని మంచి బ్రైట్ ఫ్యూచర్ వీళ్ళందరికీ ఉండాలని ఆశిస్తూ దసరా అండ్ దీపావళి రెండు కలిపి శుభాకాంక్షలు పిల్లలకి. కిమ్స్ హాస్పిటల్ నుండి డిఎం జిఎం గారు నరసింహమూర్తి గారు మా హాస్టల్కి వచ్చేసి దసరా శుభాకాంక్షలు, మరి దీపావళి అడ్వాన్స్గా శుభాకాంక్షలు చెప్తూ స్వీట్స్ పంచారు. పిల్లలకి వచ్చేసి బాగా చదువుకోమని బాగా ఎంకరేజ్ చేశారు. మాకు రాష్ట్రకి ఇప్పుడు రాష్ట్రంలో దోమలు సార్, దోమలకి వీలైతే ఆరోగ్య అయ్యి సహాయం చేయాలని అమ్మాయి అప్పటికేమో అబ్బాయిలు మొత్తం వచ్చేసి 32 మంది ఉంటారు. కన్నూరు రోడ్లోని అన్నపట్నంలో అనాథశ్రమం ఒకటి నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం వారికి కొన్ని వస్తువులు కావాల్సిన వస్తువులు కొన్ని ఎవరైనా డొనేషన్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, సహాయం చేయమని. సహాయం వారికి చేసే ఆల్అవుట్ కానీ దోమలు కానీ అదేవిధంగా వారికి సంబంధించిన ఏమైనా వస్తువులు సహకరించి వారికి సహకరిస్తే చాలా అది మన అందరికీ కూడా మానవత్వ ధర్మంతో వచ్చి ముందుకు వచ్చి వారు చేస్తే మనం కూడా ఒక మంచి అవకాశం చేసినట్టు అవుతాం. సహకరించవలసిందిగా మన ఈ ఒంగోలు ఈరోజు వీరికి మా అనాథాశ్రమ పిల్లలకి కూడా ఈ స్వీట్లు పంచటం నిజంగా ఆయన మంచి మనసుతో వచ్చి ఇలా ఇక్కడ వాళ్ళకి స్వీట్ పంచటం హర్షణీయం. వారికి దసరా శుభాకాంక్షలు పిల్లలు తరఫున వాళ్ళు కూడా చెప్పారు ఎంత ఆనందంగా వాళ్ళు కూడా స్వీట్లు పంచడం జరిగింది కాబట్టి వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు. అట్లే
వారు కూడా మంచి హృదయంతో డయాబెటిస్ కానీ అయ్యి కానీ మా పిల్లలకు సంబంధించిన ఆరోగ్యకరమైన దానికి మందుకు సంబంధించినవి జబ్బులకు ఏమైనా సరే అన్నీ కూడా వాళ్ళు సహకరించడానికి సిద్ధంగా ముందుకు వచ్చినారు. వారికి మా తరఫున మా పిల్లల తరఫున కూడా ఆనందంగా మా స్వాగతం తెలుపుకుంటూ ఆనందంగా సపోర్ట్ కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒంగోలు రైల్వే స్టేషన్ అభివృద్ధికై అధికారులతో ఎంపీ మాగుంట సమావేశం. రైతు భరోసా పథకం 12,500 రూపాయలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలి, బీజేపీ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.